అందరికీ నమస్కారం అండి. మన ఈ జాతి కోళ్ళ పెంపకంలో కోళ్లకు పాముల ద్వారా కానీ కుక్కల ద్వారా కానీ తేళ్ల ద్వారా కానీ మండ్రగబ్బల ద్వారా కానీ ఏలుకలు కానీ పందికొక్కులు కానీ ఈ విషపూరితమైనటువంటి జీవులు కోడిని కొరికినా కోడిని కాటేసినా కానీ కోళ్ళు చనిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజానికి ఇది అబద్ధం, నిజానికి ఇది అబద్ధం. అంటే పూర్తి స్థాయిలో అబద్ధం కాదండి, చనిపోతాయి. కానీ మనం మెడిసిన్ అనేది వాడుకోవాలి. మన అదృష్టం బాగుండి మెడిసిన్ వాడితే కోడి బతికిద్ది. కేవలం ఓన్లీ మన లక్ మీద వదిలేసాం అనుకోండి కోడి బతకదు, ఖచ్చితంగా బతుకు. 100% కోడి చచ్చిపోయింది. మన లక్ బాగుండాలి, మెడిసిన్ వాడితే ఖచ్చితంగా పనిచేసింది. సో ఈ మెడిసిన్ ఏంటంటే, రీసెంట్గా ఒక 9 మంత్స్ బ్యాక్ అనుకుంటా సేమ్ ఒక తాస్పాంగ్ కాటేసింది ఒక బ్రీడర్ని. కాటేసి చచ్చిపోయిద్దని నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. కానీ మన ప్రయత్నం మన ఎఫర్ట్ పెడదామని చెప్పేసి మా వాడు ఎలానో హోమియో డాక్టర్ కాబట్టి అడిగాను. ఒక మెడిసిన్ చెప్పాడు హోమియోపతిలో, ఎకైరాంతస్ యాస్పరలిన్ అని చెప్పి ఒక మెడిసిన్ చెప్పాడు. సో ఆ మెడిసిన్ మదర్ టించర్ రూపంలో తీసుకొచ్చి వాడాలి అని చెప్పారు. సో ఎకైరాంతస్ యాస్పరలిన్ అంటే అందరికీ తెలియదు, హోమియోలో ఉండేటువంటి మెడికల్ షాపుల్లో ఉన్న అందరికీ తెలియదు ఈ పేరు. ఎకైరాంతస్ యాస్పరలిన్ అంటే కొంతమందికే తెలుసు. సో అందరికీ తెలిసిన పేరు ఏంటి అంటే ఎకైరాంతస్ యాస్పరా. ఇది తక్కువ రేటే, 100 రూపాయలు 110 రూపాయలు ఉండదు, అంతమించి ఎక్కువే ఉండదు. ఎకైరాంతస్ యాస్పరా. సో ఇది మదర్ టించర్ రూపం. అంటే మదర్ టించర్ని క్యూ అనే ఇండికేషన్ చూపిస్తారు, క్యూ అనే సింబల్తో ఇస్తారు మదర్ టించర్. ఇప్పుడు మనం బరువుని కేజెస్లో లిక్విడ్ని లీటర్లో ఎంఎల్లో ఎలాగైతే కొలుస్తామో అలాగే ఈ మదర్ టించర్స్ అనేది క్యూ అనే ఇండికేషన్ చూపిస్తారు. సో ఆ ఇండికేషన్ ఆ క్యూ మదర్ టించర్ రూపం తీసుకొచ్చి ఒక టీ కప్ వాటర్లో ఒక 8 చుక్కలు కలిపేసేసి ఒక 2 ml వాటర్ కోడికి నోట్లో తాగించాలి. దాంతోపాటు మనం కలిపిన తర్వాత మిగిలినటువంటి లిక్విడ్ ఇంకా ఉంది కదా, సో ఆ లిక్విడ్ని శుభ్రంగా గాయం మీద పూసేసేయాలి. ఆటోమేటిక్గా విషం అనేది ఇరిగిపోతూ ఉంటుంది, కోడి రికవర్ అవుతూ ఉంటుంది. ఈ మదర్ టించర్ అనేది ఉదయం సాయంత్రం మాత్రమే తాగించాలి. నేను వాడిని చెప్తున్నాను, ఉదయం సాయంత్రం మాత్రమే తాగించాలి. 3 పూట్ల క్లీన్ చేయాలి, 3 పూట్ల శుభ్రంగా ఆ లిక్విడ్ తీసుకొచ్చి ఆ గాయం మీద పూసేస్తే కొంచెం వరకు రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుక్క కాటు అనుకోండి, కుక్క ఉరికింది అనుకోండి, గాయం మీద రొద్దొచ్చు మనం. అదే మనం పావు కాటేసినా తీరు కాటేసినా అనుకోండి మనం అక్కడ రొద్దలేంగా. సో అప్పుడు ఏం చేయాలంటే చిన్న సిరంజ్ ఒకటి తీసుకొని దానికి నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్తో నేనేం చేశానంటే పావు కాటేసిన ఏరియాలో చుట్టూ బొచ్చు కత్తిరించేసి ఆ కాటు లోపలికి నేను ఈ మదర్ టించర్ని ఇంజెక్ట్ చేశాను. పనిచేసింది నాకైతే, నేను వాడిన ప్రాసెస్ ఇది. సో ఇది మీకు అందరికీ తప్పులాగా ఉండొచ్చు, కరెక్ట్లాగా ఉండొచ్చు, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. దీన్ని నెగిటివ్గా అయితే తీసుకోకండి, ఉపయోగపడితే ఉపయోగించుకోండి, మీరు వాడాలి అనుకుంటే ఉపయోగించుకోండి. ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత నేను నా ఒక్కడికే కాదు ఇంకొక వ్యక్తికి కూడా చెప్పాను ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆయన దగ్గర కూడా రికవర్ అయింది. సో ఇది వాడిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇక్కడ మన లక్ బాగుండి మెడిసిన్ వాడితే పనిచేసింది. కేవలం లక్ ఫ్యాక్టర్ అయితే కోడి పనిచేయదు, కోడి చచ్చిపోయేది. లక్ మీద వదిలితే కోడి చచ్చిపోయేది. కాబట్టి ఉపయోగించుకోండి. ఈ మెడిసిన్స్ వాడితే 30 నుంచి 70 కోళ్ళు 100కి రికవర్ అవుతున్నాయి. 100 కోళ్ళకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు 30 నుంచి 70 కోళ్ళు ఖచ్చితంగా రికవర్ అవుతున్నాయి. ఉపయోగించుకోండి, మీకు కూడా ఉపయోగంగా ఉంటుంది. అనవసరంగా ఎందుకు మనం కొన్ని సాగొట్టుకోవాలి మన చేతులతో మనమే, తెలిసి కూడా ఉపయోగించుకోండి. చచ్చిపోయింది అనుకున్నప్పుడు నమ్మకం ఉంటే ఉపయోగించుకోండి, నమ్మకం లేదు మన ప్రయత్నం మనం చేద్దాం పైది దేవుడి గురించి ఇక దేవుడికి వదిలేద్దాం అనుకుంటే వాడండి. థ్యాంక్ యూ. మరొకటిలో మరొక మెడిసిన్ గురించి మాట్లాడుకుంటాం. దీన్ని దయచేసి ఎవరు నెగిటివ్ చేయకండి. థ్యాంక్ యూ.